हाय फ्रेंड्स, दिस इज आनंद। मीरु चूस्तुन्नारु आनंद सोशल चैनल। ई वीडियोलो मरिकोन्नि जिल्लालकु संबंधिंचि मनकि ई इल्ल पट्टालकु संबंधिंचि अपडेट्स अयिते रावडं जरिगिंदि। इवन्नी कूडा मीकु ई वीडियोलो एक्स्प्लेन चेस्तानु। ई वीडियो स्टार्ट चेसे मुंदु मीरु इंका मन चैनल सब्स्क्राइब चेसुकोकपोते वेंटने मन चैनल सब्स्क्राइब चेसुकोंडि। अलागे पक्कन वच्चे बेल ऐकान प्रेस चेसि आल अनि ऑप्शन ओके चेसिनट्लयिते नेनु पेट्टे लेटेस्ट वीडियोस अन्नी कूडा मीकु मोबाइल्लो नोटिफिकेशन्लो रावडं अयिते जरुगुतुंदि। ఇక మనం మొదటగా సర్వేంగా పేదలందరికీ ఇల్లు, ఇది మనకి యాజ్ యూజువల్గా అనంతపురం జిల్లా నుంచి అయితే రావడం జరిగింది। ఇక్కడ రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే అనంతపురం జిల్లాకు సంబంధించి కలెక్టర్ గారు అయితే చాలా ఈ ఇళ్ల పట్టాల విషయంలో చాలా అందరికంటే ముందు ఉండడం జరుగుతుంది। దీనికి సంబంధించి ప్రతిరోజు ఉన్న సమస్యలు అనేది సంబంధించి మీటింగ్లు అయితే కండక్ట్ చేస్తున్నారు। ఇక్కడ పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలకు దగ్గర పడుతున్న సమయం, వేగంగా కదులుతున్న యంత్రాంగం, మానిటరింగ్ టెండర్ కమిటీల ఏర్పాటు, అటు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించడానికి సంబంధించిన కమిటీని మానిటరింగ్ చేయడం, అదేవిధంగా టెండర్లు ఇంటి నిర్మాణానికి ఉపయోగపడే సామాన్ని అందించడానికి టెండర్లు, ఇవన్నీ కూడా ముమ్మరంగా సాగుతాయని తెలియజేస్తున్నారు। ఇక్కడ మనకి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలు, అహూడా పరిధిలోని 25 మండలాల్లో తొలి విడతగా పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టనున్న సంగతి తెలిసిందే। మొదటి విడతగా మొత్తంగా 111,099 మందికి పట్టాలు, ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించనున్న విషయం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం। ఇక మున్సిపాలిటీలో 44,945 ఇల్లు, అలాగే అహూడా పరిధిలో అంటే అర్బన్ డెవలప్మెంట్ పరిధిలో కార్పొరేషన్లు అన్నమాట, ఇందులో 66,154 ఇల్లు నిర్మాణాలు అయితే చేపట్టనున్నారు। రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని మనకి డిసెంబర్ 20 ప్రారంభిస్తానని మనకు ఆల్రెడీ తెలియజేయడం జరిగింది। ఇక మానిటరింగ్ కమిటీల్లో సభ్యులు ఎవరంటే చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇందులో కలెక్టర్ ఉంటారని, అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు ఉంటారని, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, అలాగే అర్బన్ డెవలప్మెంటు వీరందరూ ఉంటారని మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది। ఇక టెండర్ల ద్వారా ముడిసరుకు సేకరణ, అంటే ఇల్లు నిర్మించడానికి కావాల్సిన మెటీరియల్ మొత్తం కూడా టెండర్లు వేస్తామని తెలియజేస్తున్నారు। గతంలో పట్టాల పంపిణీ చేశాక ఇళ్ల నిర్మాణాలు ఎప్పటికో ప్రారంభమయ్యేది, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక పట్టాల పంపిణీ రోజునే ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని మనకు సీఎం అయితే ఆదేశించారు। ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సిమెంట్, ఇటుకలు, తలుపులు, కిటికీలు, వివిధ రకాల బండలు, ఇతర ముడిసరుకులు ధరలు భారీగా పెరిగాయి, లబ్ధిదారులపై భారం పడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వమే వాటిని టెండర్ల ద్వారా కొనుగోలు చేసి గృహ నిర్మాణ శాఖ అధికారుల ద్వారా సరఫరా చేయాలని నిర్ణయించింది। ఇక ఎప్పుడైతే ఈ పట్టాల పంపిణీ జరుగుతుందో అప్పటి నుంచే మనకి నిరంతర పర్యవేక్షణకు సంబంధించి కొంతమందిని అయితే కమిటీల కింద వేయనున్నారు। ఈ కమిటీలు మనకి పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలు జరిగిన రోజు నుంచి నిరంతర నిఘా కొనసాగుతుందని, మానిటరింగ్ కమిటీ మనకి ఎప్పటికప్పుడు కమిటీ పర్యవేక్షణలో పనులు ముమ్మరంగా సాగుతాయని ఇక్కడ మనకైతే తెలియజేయడం జరుగుతుంది। ఇక మనకి అనంతపురం జిల్లాలో, అనంతపురంలో ఇళ్ల పట్టాలకు సంబంధించి జిల్లాలో 187 కేసుల్లో, అంటే కోర్టులో పెండింగ్లో ఉన్నాయి। కేసులు వేసిన వారితో చర్చించి ఉపసంహరించుకునేలా చూడాలన్నారు। భూసేకరణ కేసుల్లో కోర్టులు జారీ చేసిన ఇంటరిమ్ ఆర్డర్లకు కౌంటర్ వెంటనే వేయాలని నోడల్ అధికారి వరప్రసాద్ని అయితే ఇక్కడ మన కలెక్టర్ గారు అయితే ఆదేశించడం జరిగింది। హైకోర్టులో కేసులు త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు। ఇటీవల కురిసిన వర్షాలకు మనకు 350 లేఅవుట్లో అంతర్గత రహదారులు దెబ్బతిన్నందున మరమ్మతులు చేపట్టే అంశాన్ని కూడా తొందరగా పరిశీలించాలని ఈయన తెలియజేశారు। చూశారు కదా, ఇక్కడ మనకి 187 కేసులు కోర్టులో అయితే, ఈ జిల్లాలో 187 కేసులు అయితే ఉండడం అయితే జరిగింది। వీటన్నింటినీ కూడా ఏదో విధంగా వేసిన వారిని ఒప్పించి ఉపసంహరించుకోవాలని ఈయన అయితే తెలియజేస్తున్నారు అధికారులకి। ఇక పట్టాకు సంబంధించి ఇక్కడ మనకు క్లియర్గా తెలియజేస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా 15.10 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇస్తుండగా, జిల్లా వ్యాప్తంగా 203,199 మంది పేదలకు 340 చదరపు అడుగుల పట్టాను మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు। ఇందులో 111,999 మందికి ఇళ్ల నిర్మాణాలకు ఉత్తర్వులు కూడా ఇస్తామన్నారు, అన్ని సదుపాయాలతో లేఅవుట్లు సిద్ధం చేశామన్నారు, ప్రతి ఇంటిని 150,000తో నిర్మిస్తామని, ఒక్కో ఇంటికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక కూడా ఉచితంగా సరఫరా చేస్తామని తెలియజేశారు, సమీపంలో ఉన్న ఇసుక స్టాక్ పాయింట్ నుంచి రవాణా ఛార్జీలు మాత్రమే భరించాలన్నారు, ఇక మార్కెట్ ధర కన్నా తక్కువకే సిమెంట్ ఇస్తామని ఇక్కడ మనకు తెలియజేయడం జరుగుతుంది। అది చూస్తే మార్కెట్ ధర కన్నా 92 తక్కువగా సిమెంట్ బస్తాలు ఇస్తామని కలెక్టర్ అన్నారు, అంటే మార్కెట్ ధరలో ఫర్ ఎగ్జాంపుల్ 300-400 రూపాయలు మనకి సిమెంట్ ఉంటే వీరు దాదాపు మనకి 300 రూపాయలకి సిమెంట్ అనేది ఇస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను। ఇక్కడ లబ్ధిదారులకు ఒక్కో బస్తా 235 ప్రకారం ఇస్తామన్నారు, ఇక్కడ మనకు క్లియర్గా తెలియజేశారు, అంతకుముందు 220-240 మధ్యలో ఇస్తామని తెలియజేశారు, ఇక్కడ మనకి 235 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని తెలియజేశారు।
अलागे लेअट विद्युत नीति सदुपायं इतरत्र मौलिक सदुपायालु कल्पनकु प्रभुत्वं 2245 कोट्लु मंजूरु चेसिंदनि ईं तेलियजेयडं अयिते जरिगिंदि। लेअट अंतर्गत रहदारुलु अप्रोच रोड्लु ड्रैनेजील निर्माणानिकि संबंधिंचि 1.20 लक्षल मोक्कलु नाटे कार्यक्रमं चेपट्टामन्नारु। ఇక మనం చూసినట్లయితే సో చూసారు కదా ఇక్కడ మనకి క్లియర్గా ఇక్కడ కలెక్టర్ గారు మనకి ఇది అఫీషియల్గా వచ్చిన సాక్షి పేపర్లో వచ్చిన న్యూస్ ఇది ఇది మనకి అఫీషియల్గా సాక్షి పేపర్లో వచ్చిన న్యూస్ ఇది ఇది మనకి క్లియర్గా ఏం చెప్తున్నారంటే 340 చదరపు అడుగుల పట్టాను మంజూరు చేస్తున్నట్లు అంటే 340 చదరపు అడుగుల పట్టాను అయితే మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ గారు అయితే చెప్తున్నారు। ఇక్కడ 340 చదరపు అడుగులు అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు ఇది మనకి ఒక సెంటుకు వచ్చి మనకి 435 చదరపు అడుగులు అయితే ఉండడం జరుగుతుంది। అలా విధంగా పల్లెటూర్లో మనకి గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్లయితే ఇది దాదాపు 700 చదరపు అడుగులు అయితే ఉంటుంది। అదే విధంగా పట్టణ ప్రాంతాల్లో అయితే 435 చదరపు అడుగులు కానీ ఇక్కడ ఇళ్ళ పట్ట వీరు పట్టాను మంజూరు చేసిదైతే 340 చదరపు అడుగులకైతే పట్టాను మంజూరు చేస్తున్నామని ఇక్కడ క్లియర్ గా కలెక్టర్ గారు అయితే తెలియజేస్తున్నారు। మరి ఇది నిజంగా 340 చదరపు అడుగులు మాత్రమే పట్టా ఇస్తున్నారా లేదంటే ఇక్కడ ఈ పేపర్ వాళ్ళు అయితే మిస్టేక్ లో రాయడం జరిగిందా ఏదనేది మనకు క్లియర్ గా తెలియదు కానీ ఇది మనకి సాక్షి పేపర్ లో రావడం వల్ల మన కలెక్టర్ గారు చెప్పిందే నిజమని మనం అనుకోవచ్చు। సో చూడాలి ఇలా కేవలం 340 అడుగులకు మాత్రమే ఈ పట్టాన అయితే ఇవ్వడం జరుగుతుందా లేదంటే మామూలు స్థలం అయితే సెంటు సెంటునర్ అయితే ఇస్తారా ఎవరా ఏదనేది కూడా మనకి డిసెంబర్ 25వ తారీఖునే మనకి తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి। ఇక మనకి ఇక్కడ కొల్లిపర అనే దగ్గర నుంచి మనకి ఇక్కడ నివేసిన స్థలాల పంపిణీకి సిద్ధమంటూ మనకి ఇక్కడ అప్డేట్ రావడం జరిగింది। ఇక్కడ మనకి పంపిణీకి సిద్ధంగా ఉన్న నివేసిన స్థలాలను పరిశీలిస్తున్నామని సబ్ కలెక్టర్ అయితే మనకి తెలియజేస్తున్నారు। ఇక్కడ కొల్లిపర అత్తోట గ్రామాల్లో పంపిణీకి సిద్ధం చేసిన స్థలాలను పరిశీలించారు। ఇక్కడ 39 ఎకరాల భూమిని 10 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించామని తెలియజేశారు। ఇక్కడ మొత్తంగా 2070 మంది ఎవరైతే అర్జీ సమర్పించారని తెలిపారు। అదే విధంగా తెనాలి టౌన్ మనకి బుర్రిపాలెంలో అందరికీ ఇల్లు పథకంలో భాగంగా పేదలకు పంచాల్సిన స్థలాలను డిసెంబర్ 10లోగా సిద్ధం చేయాలని సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ అయితే మనకి తెలియజేయడం జరిగింది। ఇది మనకి తెనాలి మండలంలోని బుర్రిపాలెం నేలపాడు తదితర ప్రాంతాల్లో లేఅవుట్లను పరిశీలించి ఈయనైతే ఈ విధంగా డిసెంబర్ 10 కల్లా పూర్తి చేయాలని తెలియజేశారు। సో ఏది ఏమైనా మనకి ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఒక సందిగ్ధం అనేది రావడం జరిగింది। ఇప్పటి వరకు మనకు 340 చదరపు అడుగుల్లో ఇల్లు కట్టిస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఇక్కడ మనకి అనంతపురం జిల్లాకు సంబంధించి మనకి గంధం చంద్రుడు కలెక్టర్ గారు అయితే మనకి ఏం చెప్తున్నారంటే 300 చదరపు అడుగులు ఇంటి పట్టానైతే ఇస్తామని చెప్పి చెప్తున్నారు। 340 చదరపు అడుగులు ఇంటి పట్టా ఇస్తే మరి సెంటు సెంటున్నర అన్నారు కదా మరి ఆడల పరిస్థితి ఏంటో మనకి ఇంకా అర్థం కావట్లేదు। మనకి క్లారిటీ కోసం డిసెంబర్ 25 వరకు అయితే వెయిట్ చేయాలి లేదా ఈ లోపల మనకి ఏమైనా అప్డేట్ అయితే రావచ్చు। సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ చేయండి। ఈ వీడియో నచ్చితే కంపల్సరీ